ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహము మరియు ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు 2024 సంవత్సరంలో ప్రధానంగా శని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులు వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా రాహు ప్రధానంగా మనకి మీన రాశిలో సంచరిస్తున్నందుకు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కేతు కన్యారాశిలో సంచరిస్తున్నందుకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే ముఖ్యమైనటువంటి అంశాలు, ముఖ్యంగా శని, అదేవిధంగా ఈ మూడు గ్రహాల ప్రభావం ఈ 2024 మీద ఎటువంటి ప్రభావం చూపించబోతుంది, దేశవ్యాప్తంగా అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఏ పరిహార మార్గాలు చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క 2024 శని భాగ్యంలో సంచరిస్తున్నాడు. సర్వసాధారణంగా శని కనుక భాగ్యంలో సంచరించేటప్పుడు ఇక్కడ ఇచ్చే రిజల్ట్ ఏమిటి, అంటే పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, ఈ యొక్క కోణాన్ని మనం కరెక్ట్గా కనుక అర్థం చేసుకోగలిగితే పాజిటివ్ కోణం మనకి ఇక్కడ సంతాన సంబంధించినటువంటి అభివృద్ధిని ఇస్తాడు పాజిటివ్ కోణం. విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం చేసుకోవాలనుకుంటే దీనికి బాగా సపోర్ట్ చేస్తాడు శని ఇక్కడ. ఎందుకంటే భాగ్యం అనేటువంటిది దూర ప్రాంత ప్రయాణాలు, హైయర్ ఎడ్యుకేషన్, కాకపోతే కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు కొంచెం ఈ ప్రయాణంలో కొన్ని ఆటంకాలు కలుగుతాయి. ఎంతైనా శని భగవానుడు యొక్క తన రిజల్ట్, ఎందుకంటే ఒక కర్మను అందించాలి, మనకు ఒక నేర్పించాలి. మనకి ఎప్పుడు నేర్చుకుంటామంటే మనకి ఏదైనా ఒక ఆటంకం కలిగినప్పుడు మనం నేర్చుకోగలుగుతాం. ఏ ఆటంకమో కలగలేదు లైఫ్లో, సాఫీగా వెళ్ళిపోతుంది, మనకేదో అనుభవంలోకి రాలేదు, దాని ద్వారా మనం ఏమీ నేర్చుకోము. మనం నేర్చుకోవడానికి శని భగవానుడు ఒక టీచర్ లాగా పనిచేస్తుంటాడు కర్మకారకుడు. సో ఇక్కడ ఏంటంటే కొంత ప్రయాణాల్లో బయటికి వెళ్ళే యోగాన్ని ఇస్తాడు రాహు దశమంలో ఉన్నందుకు. ప్రయాణాల్లో చిన్న చిన్న ఆటంకాలు కలిగినప్పటికీ కూడా మీకు సక్సెస్ చేస్తాడు. ఏది విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయడానికి, అక్కడ సక్సెస్ అవ్వడానికి ఆ సక్సెస్ని ఇస్తాడు. కాకపోతే ఈ ప్రాసెస్ని మాత్రం కొంత ఆటంకపరుస్తాడు. ఉద్యోగంలో మార్పులను ఇస్తాడు 2024 శని భగవానుడు మిథునం వారికి. అదేవిధంగా ఫైనాన్షియల్ గ్రోత్ కూడా జరుగుతుంది పాజిటివ్ ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే. కాకపోతే ఇక్కడ ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చూసి తీసుకోండి. అదేవిధంగా రైతులు ప్రధానంగా చూడండి, ఒక్కోసారి ఈ 4 స్థానంలో కేతు సంచారం జరుగుతున్నందుకు ఈ చీడ మనకి పురుగు ఉంటుంది, ఈ పురుగుల ద్వారా ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న పురుగులకి వాటికి శాస్త్రంలో మనకి కేతుగ్రహంగా చెప్పారు కాబట్టి ఈ యొక్క పురుగు సంబంధించినటువంటి వాటి మూలంగా ఇబ్బంది అనేటువంటిది ఏర్పడనుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఫైనాన్షియల్ గ్రోత్ అయితే బ్రహ్మాండంగా ఇస్తాడు శని భగవానుడు. అయితే మీరు ఇక్కడ ఎక్కువగా పితృదేవత ఆరాధన ఒకటి చేస్తూ చండీపారాయణం చేసుకుంటూ లలితా సహస్రనామాలు కనుక మీరు ఉదయము సాయంత్రము కనుక చేయగలిగితే ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగ్యంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. ఎందుకంటే మనకి దేవీ భాగవతంలో కూడా ఎవరినైతే తనను ఆశ్రయిస్తారో, అమ్మవారిని ఆశ్రయిస్తారో, వారి యొక్క తలరాతను కూడా బ్రహ్మని పిలిచి మార్చిపిస్తుందట అమ్మవారు. కాబట్టి ఏమి టెన్షన్ పడకండి, ఏమండి నాకు 9 శని ఉన్నాడండి, దశమంలో రాహు ఉన్నాడండి, చతుర్థంలోకి ఏదో, ఏమి టెన్షన్ పెట్టుకోకండి. చక్కగా మీరు అమ్మవారిని ఆరాధించండి, అన్నీ కూడా అమ్మవారే చూసుకుంటుంది. ఇప్పటి వరకు మనం మీ రాశి వారికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాను. ఇప్పుడు కాలంలో ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం కాలం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా శని భగవానుడు మనకి శాస్త్రాల్లో బృహత్పరాశర హోరా శాస్త్రంలో కానీ వీటిల్లో చెప్పినటువంటి అంశం ఏమిటి అంటే, శని భగవానుడు కనుక ప్రధానంగా ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క కుంభరాశుల్లో సంచరించేటప్పుడు అందులోని కుంభములో శతభిష నక్షత్రం ఉంటుంది, పూర్వాభద్ర నక్షత్రం ఉంటుంది. అయితే ఈ శతభిష పూర్వాభద్ర నక్షత్రం వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, అక్కడ కొంచెం తల్లిగారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి పర్సనల్గా తీసుకుంటే. కానీ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, మన ఇండియా పరంగా చూసుకుంటే ఏమిటి అంటే, ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క సారాయి లేకపోతే అంటే మత్తు పానీయాలకు సంబంధించినటువంటి విషయంలో కొంతమంది చూడండి
పలానా వైన్ షాప్స్ అవి తీసుకుని ఉంటారు, ఎక్కువ రేట్ పెట్టి తీసుకుని ఉంటారు. అలాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు, ఎందుకంటే ఇక్కడ మత్తు పానీయాలు అమ్మేటువంటి వాళ్ళ మీద ఈ అంటే మత్తుని కలిగించేటువంటిది ఏదైతే ఉంటుందో గుర్తుపెట్టుకోండి, బండగా వీళ్ళకి ఇబ్బంది వస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి, ఎందుకంటే చాలామంది తెలియక అంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే, సరే నేను ఇదేదో ఇందులో నాకు ఇది లక్కీగా లాటరీ కనుక నేను ఇందులో వేస్తే నాకు గనక వస్తే నేను ఇంత కమ్ముకుంటాను నాకు దీనివల్ల డబ్బులు వస్తాయి అనుకుంటారు, దీనివల్ల మీరు దెబ్బతింటారు. కాబట్టి పర్టికులర్గా ఈ యొక్క జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఇక రెండవది ఏమిటి అంటే ఈ యొక్క కుంభరాశుల్లో శని సంచరించేటప్పుడు దీంతోపాటు రాహు ఎప్పుడైతే మీన రాశిలో సంచరిస్తుంటాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే ముఖ్యంగా లాయర్లు టీచింగ్ సంబంధించిన వృత్తుల్లో ఉన్నటువంటి వారికి, పౌరోహిత్యం చేసేటువంటి వారికి, శాస్త్ర సంబంధించినటువంటి విషయాల్లో ఉన్నటువంటి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎందుకు అంటే ఈ రాహువు మాయా అంటారు, రాహువు మాయాకారకుడు. మనకి మీరు కనుక గమనించినట్లయితే కాలాన్ని నియంత్రించేవాడు రాహు. రాహుకి మేఘము అనేటువంటి పేరుతో కూడా చెప్తారంటే మేఘము మబ్బుల్ని రాహుగా చెప్తూ ఉంటారు. సూర్యుడికి సూర్యుడి యొక్క కిరణాలని కొంతసేపు ఆపేటువంటి శక్తి అంటే భూమి మీదకి రాకుండా ఆపేటువంటి శక్తి మేఘాలకు ఉంటాయి, మేఘాలకి ఉంటాయి. ఎందుకంటే మేఘం చూడండి మొత్తం దట్టంగా మేఘాలు అలుముకున్నాయనుకోండి, సూర్యకిరణాలు కూడా రావు, అంటే కొంత లైటింగ్ మాత్రమే వస్తుంది. అందుకే మనకి రామాయణ మహాభారతాల్లో కూడా మేఘనాథుడు రావణాసురుడి యొక్క తమ్ముడు మేఘనాథుడు ఒకరోజు విజృంభిస్తుంటే అంతటి బలపరాక్రములైనటువంటి దైవస్వరూపం రుద్రస్వరూపుడైనటువంటి ఆంజనేయ స్వామి కూడా ఈరోజు మనది కాదు, ఈరోజు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పని అతను అక్కడి నుంచి వైదొలగడం జరుగుతుంది. రేపు వద్దాం కావాలంటే యుద్ధానికి, కానీ ఈరోజు అతనిది ఈరోజు. అంటే ఏమిటి, ఆ మేఘనాథుడు కాలానికి కారకుడు, మేఘములకు కారకుడు ఎవరు అంటే రాహు. రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు పర్టికులర్గా ఈ లాయర్లు కానీ ఈ యొక్క జడ్జిలు కానీ కన్సల్టెన్సీ సెంటర్స్ నడిపేటువంటి వారు కానీ పౌరోహిత్య వృత్తుల్లో ఉన్నటువంటి వారు కానీ వీరి మీద అనవసరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వస్తే ఇబ్బంది పెడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. పర్టికులర్గా కుంభంలో శని సంచరించేటప్పుడు, మీనంలో రాహు సంచరించేటప్పుడు, అంటే ఈ క్రాస్ అవ్వాలంటే దాదాపుగా దీని యొక్క ప్రభావం ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎందుకంటే రాహు మీనంలోకి వస్తే కుంభంలోకి వస్తే ఒక 1.5 ఇయర్ తర్వాత ఈ శని మళ్ళీ మీనంలోకి వెళ్తాడు. సో ఇది క్రాస్ అవుతూ ఉంటుంది, ఇది ఒకటి. అదేవిధంగా మనకి కేతువు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. కన్యారాశి కేతువు ఏం చెప్తుంది, బృహత్పరాశర హోరాశాస్త్రం ఏం చెప్తుంది అంటే కన్యారాశిలో కేతు సంచారము రాజులకి ఇబ్బంది అని చెప్పి చెప్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఆల్రెడీ పరిపాలిస్తున్నటువంటి రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది. అంటే ఎటువంటి ఇబ్బందులు అండి, వాళ్ళ యొక్క ఏదైతే పరిపాలిస్తున్నారో వాళ్ళ యొక్క రాజ్యం కోల్పోవడం. ఎందుకంటే ఒక రాజుకి శాస్త్రాలు చెప్పింది అయితే ఇంకా అసలు మృత్యు సంబంధమైనటువంటి విషయాలు జరుగుతాయని కూడా చెప్పింది శాస్త్రం. అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే ఎప్పుడు మృత్యువే రావాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఒక రాజుకి తన రాజ్యం కోల్పోవడమే మృత్యువుతో సమానం. ఒక ఉదాహరణకి ఒక సైనికుడు ఉన్నాడు, లేకపోతే ఒక యుద్ధం చేసేవాడు ఉన్నాడు. యుద్ధం చేసే వ్యక్తికి యుద్ధంలో మరణించడం కంటే యుద్ధంలో ఓడిపోవడమే మరణంతో సమానం. అలా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పినటువంటిది అయితే మృత్యుతుల్యమైనటువంటిది మృత్యు సంభవము అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకు, కేతు కన్యారాశిలో సంచరించేటప్పుడు. కాబట్టి రాజులు అంటే ఐ మీన్ ఇప్పుడున్నటువంటి కాల ప్రమాణంగా తీసుకుంటే సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, లేనట్లయితే దేశవ్యాప్తంగా ప్రెసిడెంట్లు కావచ్చు, మన ఈ భారతదేశం అనే కాదు ప్రెసిడెంట్లు కావచ్చు. అందులో పర్టికులర్గా కాశ్మీర నగరానికి సంబంధించినటువంటి విధిగా చెప్తూ ఉంటారు కేతు కన్యారాశిలో సంచరించినప్పుడు. సో కాశ్మీర నగరానికి సంబంధించినటువంటి పరిపాలించేటువంటి వారు కావచ్చు, ఇటువంటి వారి రాజులకి ఇబ్బంది ఇస్తుంది ఇక్కడ. మరి కేతు సంచారం కన్యారాశిలో మరి సామాన్య ప్రజలు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే ఇక్కడ ల్యాండర్ మీద చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కన్యారాశి అనేటువంటి ల్యాండ్ సంబంధించిన రాశి, కన్య కానీ వృషభం కానీ అదేవిధంగా మకరము, ఈ మూడు కూడా ల్యాండ్స్ రిలేటెడ్ సంబంధించిన రాశిగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఏమిటి, ఒక 1 ఇయర్ 4 మంత్స్ వరకు, ఇంకొక 1 ఇయర్ 4 మంత్స్ చేంజ్ ఉంది ఆ కన్యారాశిలో కేతు సంచారం, ఆ సమయం వరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. జాగ్రత్త అంటే ఏమిటి, ఒకటి ఏదైనా లిటిగేషన్ ల్యాండ్ తీసుకుంటారు తెలియక ఈ కన్యారాశిలో కేతు సంచారం జరిగేటప్పుడు. అంటే తెలియక ఇన్ని రోజులు కష్టపడి జాగ్రత్తగా పెట్టిన డబ్బులు కాస్త లిటిగేషన్ ల్యాండ్లో పెట్టి అక్కడ ఇరుక్కుపోవడం, లేదా
అవతల వాళ్ళు ఏదో చెప్తారు ఏంటంటే అసలు మొన్నటి వరకు విపరీతంగా పెరిపింది, మీరు పెట్టేసేయండి, ఏముంటే ఒక సంవత్సరం మళ్ళీ డబల్ అయిపోద్ది అంటే మనం తెలియకుండా ఏం చేస్తామంటే అప్పు తీసుకొచ్చి పెడతాం, డబ్బులు తీసుకొచ్చి ఏముంది ఒక సంవత్సరంలో డబల్ అవుతుంది కదా, అప్పు మళ్ళీ తీర్చేస్తాను, మిగిలిన డబ్బులు నాకు మిగులుతాయని. ప్రతి మనిషికి తన ధనాన్ని ఎలా పెంచుకోవాలి, తన జీవితాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, తన కుటుంబాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, నాలుగు డబ్బులు ఎక్కువ వస్తే తన కుటుంబానికి ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి భావనలోనే ఉంటారు, తప్పు కాదు. కాకపోతే ఏంటంటే కేతు ఈ సంచారం జరిగేటప్పుడు షార్ట్ టర్మ్గా ధనం పెరుగుతుంది, షార్ట్ టర్మ్గా భూముల మీద పెరుగుతాయి అనేటువంటి కాన్సెప్ట్ పక్కకి తీసేయండి. ఒక సంవత్సరంన్నర పాటు, సంవత్సరంన్నర తర్వాతే మీరు ఆ యొక్క వీటిల్లోకి వెళ్ళండి అనేటువంటిది చాలా క్లియర్గా ఈ కేతు సంచారం అనేటువంటిది చెప్తుంది. మరి ఈ రాహు మాయ నుంచి బయటపడాలన్నా, ఈ శని యొక్క సంచారం కుమ్మంలో సంచరిస్తున్నప్పుడు ఈ వీటి నుంచి బయటపడాలన్నా, కేతువు యొక్క ప్రభావం నుంచి బయటపడాలన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకటి చండీ పారాయణం. కలియుగంలో కలౌ చండీ వినాయక అంటారు, అంటే గణపతి యొక్క ఆరాధన, చండీ యొక్క ఆరాధన అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా కుంభరాశిలో శని సంచారం చండీ పారాయణం చేయడం ద్వారా, మీనరాశిలో రాహు యొక్క సంచారం వల్ల పితృదేవతలకు చేయడము మరియు దుర్గా ఆరాధన ద్వారా, అదేవిధంగా కన్యారాశిలో ఉండేటువంటి కేతువు యొక్క సంచారం వల్ల, నేను మీకు ల్యాండ్ సంబంధించి చెప్పాను, ఇప్పుడు కొంతమందికి అదే వృత్తిగా ఉంటుంది, అంటే ఎలాగా వ్యవసాయం చేసే రైతులకు ల్యాండ్ మీదే పని ఉంటుంది, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ల్యాండ్తోనే పని ఉంటుంది, రియల్ ఎస్టేట్ కంపెనీయే డైరెక్ట్ అక్కర్లేదు, చిన్న చిన్న వాళ్ళు ఉంటారు మీడియేటింగ్ చేసేటువంటి వాళ్ళు, వాళ్ళు నెలకు ఒకటో రెండు ప్లాట్లు అమ్ముకొని వాళ్ళ జీవితాన్ని సాగించుకుంటూ ఉంటారు. అటువంటి వారు ప్రత్యేకంగా మీ యొక్క వృత్తుల్లో అద్భుతంగా సాగాలి అంటే గణపతిని ఆరాధించండి. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మీరు మీ యొక్క జీవితంలో ఎక్కడో స్ట్రక్ అవ్వకుండా చక్కగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. శ్రీమాత్రే నమః.